హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ట్వంటీ నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం దీనిలో క్వశ్చన్ సెంట్రల్ విజిలెన్స్ తాత్కాలిక కమిషనర్గా ఎవరు నియామకం చేపట్టారు ఆన్సర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్గా సివిసి విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవను తాత్కాలికంగా నియమించారు అవినీతి వ్యతిరేక కార్యకలాపాలు నిఘా వేసే సంస్థ కమిషనర్ అయినటువంటి సురేష్ ఎన్ పటేల్ వీరి పదవీ కాలం డిసెంబర్ ఇరవై నాలుగుతో ముగియడంతో శ్రీవాస్తవను తాత్కాలిక కమిషనర్గా నియమించినట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు కేంద్ర నిఘా సంస్థకు చీఫ్గా సీవీసీతో పాటు ఇద్దరు సభ్యులు కమిషనర్లుగా ఉంటారు ప్రస్తుతం శ్రీవాస్తవతో పాటు మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అరవింద్ కుమార్ విజిలెన్స్ కమిషనర్గా ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ కుటుంబానికి సగటు నెలవారీ ఆదాయంలో పంజాబ్ ఎన్నవ స్థానంలో ఉంది రెండవ స్థానం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వ్యవసాయ కుటుంబానికి సగటు నెలవారీ ఆదాయంలో పంజాబ్ దేశంలో రెండో స్థానంలో ఉంది రాజ్యసభలో జరుగుతున్న సమావేశంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అందించిన డేటాలో వాస్తవం వెలుగులోకి వచ్చింది నెక్స్ట్ ఎవరు ఆర్మీకి ఇంజనీర్ ఇన్ చీఫ్గా నియమితులయ్యారు ఆన్సర్ అరవింద్ వాలియా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారత ఆర్మీ తదుపరి ఇంజనీర్ ఇన్ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అరవింద్ వాలియా నియమితులయ్యారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన పదవి విరమణ పొందిన లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ తర్వాత అతను బాధ్యతలను చేపట్టనున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు బ్యాచ్కు చెందిన అధికారి లెఫ్టినెంట్ జనరల్ వాలియా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ పూర్వ విద్యార్థి మరియు అక్కడ ప్రతిష్టాత్మక రజత పథకాన్ని కూడా వీరు అందుకున్నారు నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఎవరు నియమించబడ్డారు ఆన్సర్ సంతోష్ కుమార్ యాదవ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ గా సీనియర్ బ్యూరో బ్యూరోక్రాట్ సంతోష్ కుమార్ యాదవ్ నియమితులయ్యారు అతను ఉత్తరప్రదేశ్ కేడర్కు చెందిన పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ ఐఏఎస్ అధికారి అతను ప్రస్తుతం విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగంలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఢిల్లీ లెఫ్టినెంట్ అథారిటీ వైస్ చైర్మన్గా సుభాషిష్ పాండా నియమితులయ్యారు గంజి కమలా వి రావ్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎఫ్ఎస్ఎస్ఏఐ యొక్క సిఇఓగా నియమితులయ్యారు తిరుగుబాటు గ్రూప్ జెలియాంగ్లోంగ్ యునైటెడ్ ఫ్రంట్తో భారత ప్రభుత్వం మరియు ఏ రాష్ట్ర ప్రభుత్వం శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి ఓకే తిరుగుబాటు గ్రూప్ జెలియాంగ్ యునైటెడ్ ఫ్రంట్తో భారత ప్రభుత్వం మరియు ఏ రాష్ట్ర ప్రభుత్వం శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి ఆన్సర్ మణిపూర్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తిరుగుబాటు గ్రూప్ జెలియాంగ్ రోంగ్ యునైటెడ్ ఫ్రంట్ జియుఎఫ్తో భారత ప్రభుత్వం మరియు మణిపూర్ ప్రభుత్వం శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి ఈ ఒప్పందం సాయుధ సిబ్బందికి పునరావాసం మరియు పునరావాసం కల్పిస్తుంది త్రైపాక్షిక ఒప్పందంపై కేంద్ర మరియు మణిపూర్ ప్రభుత్వాలు మరియు జెడ్ యుఎఫ్ సంతకం చేశాయి ఏ రాష్ట్రంలో బార్గర్లో బార్గర్లో ధను యాత్ర ప్రారంభమైంది ఏ రాష్ట్రంలో ఆప్షన్ ఫోర్ ఒడిస్సా పశ్చిమ ఒడిస్సా పట్టణంలోని బార్గర్లో పదకొండు రోజుల పాటు సాగే ధను యాత్ర ఉత్సవం అనేది ప్రారంభమైంది దేశ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో బార్గర్లో ఇది ఉనికిలోకి వచ్చింది వసుదేవ్తో తన సోదరి దేవకికి దేవకిని వివాహం చేసుకున్నందుకు కోపంగా ఉన్న కంసుడు మధుర చక్రవర్తి ఉగ్రసేన్ను సింహాసనం నుంచి తొలగించే నాటకంతో పండగ అనేది ప్రారంభమవుతుంది ఇది రాక్షస రాజు కంస మరణంతో మరియు ఉగ్రసేన్కు సింహాసనాన్ని పునరుద్ధరించడంతో ముగుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆధార్ కార్డుతో సమానంగా ఉండే ముక్కల్ కార్డును ఏ రా ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి అని యోచిస్తోంది ఆన్సర్ తమిళనాడు ప్రభుత్వం నెక్స్ట్ దేశంలో రెండు వేల ఇరవై రెండులో లోకాయుక్త బిల్లును ఏ రాష్ట్రం ఆమోదించింది మహారాష్ట్ర దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి మరియు మంత్రుల మండలిని అవినీతి నిరోధక అంబర్స్మెంట్ పరిధిలోకి తీసుకువచ్చే లోకాయుక్త బిల్లు రెండు వేల ఇరవై రెండుని డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది ఇలా చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా నిలిచింది ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని అవినీతి నిరోధక అంబుడ్స్మెన్ పరిధిలోకి తీసుకురావడానికి ఉద్దేశించిన బిల్లును కేబినెట్ మంత్రి దీపక్ కేసార్కర్ గారు ప్రవేశపెట్టారు అయితే ఈ బిల్లులోని నిబంధన ప్రకారం ముఖ్యమంత్రి పైన విచారణ చేపట్టే ముందు లోకాయుక్త శాసనసభ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ద్వారా రైల్వే మంత్రిత్వ శాఖ ఎన్ని చిన్న స్టేషన్లను పునరుద్ధరించనుంది స్టేషన్లను రైల్వే మంత్రిత్వ శాఖ రాబోయే సంవత్సరంలో వెయ్యి చిన్న స్టేషన్లను ఆధునీకరించడానికి కొత్త పథకాన్ని అభివృద్ధి చేసింది బార్క్యూ స్టేషన్ల మెగా అప్గ్రేడేషన్ స్ఫూర్తితో స్టేషన్లలో సౌకర్యాలు ఉంటాయి అయితే ఈ పథకం రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ డ్రైవ్ మరియు అమృత్ బజార్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ మంత్రిత్వ శాఖలో భాగంగా ఉంటుంది నెక్స్ట్ బెస్ట్ చాప్టర్ జాతీయ అవార్డును అందుకున్నటువంటి తెలంగాణ సంస్థ ఏమిటి ఆన్సర్ పిఆర్ఎస్ఐ హైదరాబాద్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా దీన్ని పిఆర్ఎస్ఐ అంటారు పిఆర్ఎస్ఐ హైదరాబాద్ హైదరాబాద్ చాప్టర్కు జాతీయ స్థాయిలో బెస్ట్ చాప్టర్ అవార్డు అనేది లభించింది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన నలభై నాలుగవ పిఆర్ఎస్ఐ అఖిల భారత సదస్సులో హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డికి ఆ రాష్ట్ర గవర్నర్ మంగుబాయి పటేల్ అవార్డును ప్రదానం చేశారు నెక్స్ట్ ఏ దేశ అంబాసిడర్ ఆఫ్ చేంజ్ ఏ దేశ అంబాసిడర్ ఆఫ్ చేంజ్ అవార్డును భారత విద్యార్థి విశాల్ మిట్టల్ అందుకున్నారు అది ఏ దేశ ఆస్ట్రేలియా విద్యార్థులకు మార్గదర్శకుడుగా సలహాదారుడుగా విశేష సేవలు అందించిన విశాల్ మిట్టెల్ విశాల్ మెట్టెల్కు ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ కాన్బెర్రా ప్రతిష్టాత్మకమైన అంబాసిడర్ ఆఫ్ చేంజ్ అవార్డును ప్రదానం చేసింది నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో రెండు వేల ఇరవై రెండులో గృహ విక్రయాలు వృద్ధిలో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది హైదరాబాద్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రెండు వేల ఇరవై రెండు దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఇళ్ళ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరగగా అందులో హైదరాబాద్ అత్యధికంగా ఎనభై ఏడు శాతం వృద్ధి నమోదు చేసి మొదటి స్థానంలో నిలిచింది ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ఈ నివేదికను వెల్లడించింది నెక్స్ట్ క్వశ్చన్ మధ్యప్రదేశ్ కేల్ అలంకారన్ వేడుక ఇటీవల ఎక్కడ జరిగింది భోపాల్లో మధ్యప్రదేశ్ కేల్ అలంకారన్ వేడుక భోపాల్లోని రవీంద్ర భవన్లో ఇరవై ఆరవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నలభై ఆరవ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ జరగనుంది చెన్నైలో చెన్నైలో నెక్స్ట్ నలభై ఏడవ టూరిజం అండ్ ఇండస్ట్రీ ఫెయిర్ నలభై ఏడవ టూరిజం అండ్ ఇండస్ట్రీ ఫెయిర్ ఎక్కడ జరగనుంది చెన్నైలో మెదడు తినే అమీబా మొదటి కేసు ఎక్కడ నమోదైంది దక్షిణ కొరియాలో దక్షిణ కొరియాలో ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్ఆర్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా ఫ్రెండ్స్ మా వెబ్సైట్ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం తప్పకుండా ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో